నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ రుచి కార్యక్రమానికి స్వాగతం. నేను విని ఎప్పటికప్పుడు రుచికరమైన వంటకాల్ని మీ అందరికీ పరిచయం చేస్తున్న రుచి కార్యక్రమం ఇవాళ కూడా ఒక అద్భుతమైన వంటకాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ రుచి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. మరి ఇవాళ ఆ సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రామాంతపూర్లోని మైత్రి అపార్ట్మెంట్స్ లో ఉంటున్న లౌక్య గారు. మరి లౌక్య గారు ఏ అద్భుతమైన వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. లౌక్య గారు, హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. మాకు ఈరోజు ఏం చేసి చూపించబోతున్నారు అది కూడా చెప్పండి. తప్పకుండా. మాక్రోని ఇటాలియన్ సలాడ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇట్ ఆల్సో టేస్ట్ ఇస్ గుడ్. ఓ సూపర్. వెయిటింగ్ అయితే టేస్ట్ చేయడానికి. సో జనరల్ గా మనం ఇంట్లో సలాడ్స్ అవి నార్మల్ గా చేసుకుంటున్నాం, నార్మల్ సలాడ్స్, ఇండియన్ సలాడ్స్ లాగా. సో ఇటాలియన్ మాక్రోని ఇటాలియన్ సలాడ్, మెక్సికన్ ఇటాలియన్ సలాడ్స్ ఇలాంటివన్నీ మనం ఎక్కువ హోటల్స్ లో ఎక్కువ తింటూ ఉంటాం కదా. సో ఇంట్లోనే మాక్రోని ఇటాలియన్ సలాడ్ ఎలా చేయాలో లౌక్య గారు చేసి చూపిస్తాను అంటున్నారు. లౌక్య గారిని అడిగి మాక్రోని ఇటాలియన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. తప్పకుండా వినిల్ గారు. మాక్రోని ఇటాలియన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు మాక్రోని, ఆలివ్ ఆయిల్, రెడ్ క్యాబేజ్, గాజర్, స్వీట్ కార్న్, బేజిల్ లీవ్స్, పార్స్లీ, మిక్స్డ్ హర్బ్స్, చీజ్, వెనిగర్, నిమ్మరసం, పన్నీర్, ఆరిగానో, ఉల్లి ముక్కలు, టమాటో ముక్కలు, మళ్ళీ డ్రైడ్ బేజిల్ ఉన్న చిల్లీ ఫ్లేక్స్ అండి, క్యాప్సికమ్, కొన్ని వాటర్ బాయిల్ చేయడానికి మాక్రోనికి. చూసారు కదా మాక్రోని ఇటాలియన్ సలాడ్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో, తయారు చేసే విధానం కూడా లౌక్య గారు చేసి చూపించేస్తారు. సో స్టార్ట్ చేసేద్దామా. మాక్రోని ఇటాలియన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా, ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ కూడా చూపించేస్తే నాతో పాటు దూరదర్శన్ ప్రేక్షకులు కూడా నేర్చుకుంటారు. తప్పకుండా వినయ్ గారు, స్టార్ట్ చేద్దాం. యా ప్లీజ్. ఫస్ట్ మాక్రోనిని వాటర్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఎంతసేపు? ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఓకే. అది ఇలా ఉబ్బుతాయి అన్నమాట, లావుగా మీకు తెలిసిపోతుంది అది ఉడికాయ అని. అలా ఉబ్బగానే తీసేయాలి. తీసేసి స్ట్రెయిన్ చేసుకొని దాంట్లో మళ్ళీ కూల్ వాటర్ వేసేయాలి ఇమీడియట్ గా. ఎందుకంటే ఓవర్ కుక్ కాకుండా మీడియం, అలాగే ఎంత కుక్ ఉందో అది అలాగే ఆగిపోతుంది. లేకపోతే ఓవర్ కుక్ అయిపోయి అవి చినిగిపోతాయి. సో విన్నారు కదా, మాక్రోనీస్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని. అప్పుడు వెంటనే డ్రైన్ చేసేసుకొని చల్లి నీళ్ళలో వేసేసుకుంటే అది ఇంకా బాయిల్ అవ్వకుండా, సో కరెక్ట్ దాని కన్సిస్టెన్సీ అక్కడే ఆగిపోతుంది. లేదా ఆ వేడి వల్ల ఇంకా ఓవర్ కుక్ అయిపోయి చినిగిపోతాయి. ఓకే ఓకే. సో ఓవర్ కుక్ అయితే ఐ థింక్ ఇవి స్టిక్కీ స్టిక్కీ కూడా అవుతాయి కదా. ఒకదానికొకటి ఓవర్ కుక్ అయిపోతే స్టిక్కీ అయిపోయి నుజ్జుగా అయిపోతుంది, ఇట్లా లైలాగా అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇలా ఇలా రావు పూల్ పూల్ గా. ఓకే. సో ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాం. బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఓకే. దీని తర్వాత టైం సేవింగ్ అని ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకోండి. సూపర్. దీని తర్వాత ఫస్ట్ ఇది కొన్ని మాక్రోనీస్ మనం యాడ్ చేసుకుందాం మీ బౌల్ లో. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనం ఇది బేసిల్, పార్స్లీ, దిస్ రెడ్ క్యాబేజ్, ఇవన్నీ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని వేసుకోవడం. ఓకే. ఇప్పుడు బేసిల్స్ జనరల్ గా ఇవి తులసాకులే కదా? అవునండి. ఇది ఒక టైప్ ఆఫ్ హైబ్రిడ్ తులసి అండి. ఇది మనకి మార్కెట్ లో సూపర్ మార్కెట్స్ లో దొరికిపోతుంది బేసిల్ అని. మనకి ఫ్రెష్ గా కూడా దొరుకుతుంది, డ్రైడ్ కూడా దొరుకుతుంది. ఓకే సూపర్. సో డ్రై బేసిల్ పౌడర్స్ కూడా దొరుకుతాయి మీకు. ఓకే. సో బ్రెజిల్ అండ్ పార్స్లీ ఇవి రెండు కట్ చేసుకొని అన్ని కట్ చేసుకొని అన్ని కట్ చేసుకుందాం మనం. గాజర్, క్యాప్సికమ్. ఓకే. అన్ని వెజిటబుల్స్ మనం కట్ చేసేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ప్లీజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. చాలా చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటామా? అవునండి అవునండి. అంటే మనము ఇటాలియన్ డ్రెస్సింగ్ తయారు చేశాక ఓకే అందులో మనకి ఈ ఆనియన్ ఇవన్నీ అందులో కలిసిపోతుంది. యాక్చువల్ గా ఆనియన్ ఫ్లేవర్ మీకు తెలియదు. ఓకే ఓకే. సో బాయిల్ చేసుకున్న మాక్రోనీస్ బౌల్ లో వేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేసుకోవడమేనా? అవునండి. ఓకే. కార్న్, బాయిల్ చేసిన కార్న్ కూడా ఇందులో వేసుకుందాం. ఓకే. సో ఇది స్వీట్ కార్న్, నార్మల్ ఆర్ నార్మల్ కార్న్? స్వీట్ కార్న్ అండి. ఇది కూడా మనం
మైక్రోవేవ్ చేసుకోవచ్చు, ఫ్రోజన్ ఫ్రీ స్వీట్ కార్న్ దొరుకుతుంది, అది మైక్రోవేవ్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే హాట్ వాటర్ లో నార్మల్ కార్న్ తీసుకున్నా బాయిల్ చేసుకోవచ్చు. ఒక 1 మినిట్ బాయిల్ లో మీకు అయిపోతుంది, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ స్వీట్ కార్న్ మైక్రోవేవ్ లేకపోతే జస్ట్ వేడి నీళ్ళు వేసి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఆనియన్ కట్ చేసుకుంటాము. సో ఒక ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి సరిపడా ఆనియన్స్, అంతే 1 or 2 ఏది అంటే మనం ప్రిపేర్ చేసుకునే సలాడ్ని బేస్ చేసుకోవాలి. ఓకే, ఇదండి మనకు ఆనియన్. నేను ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టమాటో కట్ చేస్తాం. ఓకే, మనము ఇది సలాడ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదే వెజిటబుల్స్ వేయాలి యూస్ చేయాలని ఏం లేదు. జనరల్ గానే సలాడ్స్ లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు తింటున్న వెజిటబుల్స్ అన్ని యూస్ చేసుకుంటారు. ఓకే, ఏవైనా వేసుకోవచ్చు. స్పెసిఫిక్ ఈ వెజిటబుల్ ఏ వేయాలని ఏం రూల్ లేదు. అవునండి, యాక్చువల్ గా ఈ ఇటాలియన్ సలాడ్ లో చెర్రీ టమాటోస్ పడతాయి, కాకపోతే అది అవైలబుల్ లేకపోయినందుకు నేను మా నార్మల్ టమాటోస్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని దీంట్లో మనం వేసేసుకున్నాం. ఓకే, టమాటోస్ కట్ చేసుకున్న టమాటోస్. ఓకే, ఇది క్యాప్సికమ్. ఓకే, సో అన్ని సేమ్ సైజెస్ లో కట్ చేసేసుకున్నాం. అవునండి అవునండి. ఇది బేసిల్ అండి, ఫ్రెష్ బేసిల్. మనం తులసి అన్నాం కదా, అది యాక్చువల్ హైబ్రిడ్ తులసి, ఫ్రెష్ బేసిల్. ఓకే, ఇది పార్స్లీ. ఓకే, పార్స్లీ అది కూడా కట్ చేసి. పార్స్లీ జనరల్ గా సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ లో ఉంటాయి కదా. అవునండి అవునా. మనకి మింట్, కొరియాండర్ అది ఎలా దొరుకుతుందో, దీస్ ఆర్ లైక్ స్పెషల్ హెర్బ్స్, ఇవి మన హెల్త్ కి బాగా బెనిఫిట్ చేస్తుంటాయి. సూపర్. ఓకే, సో ఈ సలాడ్ అంటేనే మనం హెల్త్ కోసం, హెల్త్ వైస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఈ ఇవన్నీ యూస్ చేస్తే ఇంకా మోర్ యాడ్ ఆన్ టు అవర్ హెల్త్ అని చెప్పేసి ఈ హెర్బ్స్ యూస్ చేస్తాం. ఓకే ఓకే, సో హెర్బ్స్ అంటే జనరల్ గా మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, మన హెల్త్ కి. ఇప్పుడు హల్దీ ఎట్లా, పసుపు ఎలాగో, ఇవి కూడా అలాగే హెర్బ్స్, మింట్, ఎవ్రీథింగ్. అవును, చాలా మంది హెల్త్ వైస్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మనం జనరల్ గా తీసుకునే ఫుడ్ కాస్త తగ్గించుకొని ఇట్లా సలాడ్స్ ఇవి ఎక్కువ తీసుకుంటాం కదా, అంటే బాయిల్ సెమీ బాయిల్డ్ వెజిటబుల్స్ గాని మామూలుగా అయినా మనం ఫుడ్ తీసుకునే ముందు ఒక సలాడ్ తీసుకొని మనం అన్ని వెజిటబుల్స్ వేరే అన్ని తీసుకుంటే మనకి ఇంకొంచెం హెల్త్ యాడ్ ఆన్ అవుతుంది. కావాల్సినవి దొరుకుతాయి. సో మనకి ప్రోటీన్స్ కానీ అది ఎక్కువ, మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. అవును. సో ఇది గాజర్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఆనియన్. జనరల్ గా గాజర్ అంటే చాలా మందికి అంటే వినకుండా అట్లా ఉంటారు కదా, నథింగ్ బట్ క్యారెట్. నథింగ్ బట్ క్యారెట్ అంటే దీంట్లో కొన్ని 2 వేరియంట్స్ వస్తాయి మనకి. క్యారెట్స్ అని కొంచెం ఇది రాడిష్ లాగా కొంచెం ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. అవును అవును, yes yes, అంతే అండి. దీని గాజర్ అంటారు. వినిల్ అన్ని కొన్ని కట్ చేసుకున్నాం ఆల్రెడీ, ఇంకొంచెం మనకి ఇది పార్స్లీ కూడా ఇది కట్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇంకొంచెం యాడ్ అవుతుంది, ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే, పార్స్లీ. ఓకే, ఇది సన్నగా ఇలా కట్ చేసుకొని పార్స్లీ కట్ చేసుకొని. సో పార్స్లీ ఈజీగా మనకు సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ లో ఉంటుంది. అవునండి, ప్రతి సూపర్ మార్కెట్స్ లో మనకు దొరుకుతుంది. సో సూపర్ మార్కెట్స్ లో జనరల్ గా పార్స్లీ అనేది కూడా దొరుకుతుంది. అవునండి. ఓకే, రెడ్ క్యాబేజ్ కట్ చేసుకో. ఓకే, సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఇది పర్పుల్ కలర్లో ఉంది వినీత్ గారు, మనం రెడ్ క్యాబేజ్ అన్నాం కానీ అయ్యా పర్పుల్ క్యాబేజ్ చూడండి, ఇలా సన్నగా క్యాబేజ్ కట్ చేసి. సో ఇటాలియన్ సలాడ్లో జనరల్గా మనం ఎక్కువ ఇది యూస్ చేస్తారా, అంటే పర్పుల్ అంటే మనకి అలా అని కాదు, కలర్ఫుల్గా ఉండాలి. సో ఇది ఒక యాడ్ ఆన్ అవుతుంది. ఆలివ్స్ కూడా యాడ్ చేయొచ్చు, మనకి ఫ్రెష్ ఆలివ్స్ కూడా దొరుకుతాయి, గ్రీన్, బ్లాక్ ఆలివ్స్ కూడా ఆలివ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి
లైక్ డిఫరెంట్ సలాడ్స్ లో బేసిక్ గా అలాంటి టైప్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే మనకి ఫ్యాన్సీ ఉంటే కొంచెం కలర్ఫుల్ గా కనబడుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. అవును, yes, ఫస్ట్ కళ్ళకు నచ్చాలి. అవునండి, అవునండి, ఎగ్జాక్ట్. అవును, సో మాక్రోనీస్ ఎట్లాగో వైట్ గా ఉన్నాయి కాబట్టి వైట్ క్యాబేజ్ తీసుకోలేదు. సో ఆల్మోస్ట్ మనం గ్రీన్ లో కవర్ చేస్తున్నాం, బేసిల్ ఇవి గ్రీన్ క్యాప్సికమ్ మనం అది కవర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి క్యాబేజ్ నేను ఇలా పర్పుల్ క్యాబేజ్ తీసుకున్నా. సూపర్. సో అవి మిక్స్ చేసేస్తారా? అవునండి, అవునండి. చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉంది. సీ, యు విల్ హావ్ దట్ ఆల్ కలర్స్. yes. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ మనం పనీర్ కూడా కట్ చేసుకుందాం. ఓకే, రా పనీర్ వేస్తున్నారు. అవునండి, రా పనీర్. సో ఏం ఫ్రై అట్లాంటి ఏం చేయాలి? ఆ ఏమొద్దు, మనం ఫ్రెష్ గా ఉంటే పనీర్ ఎంత బాగుంటుందో. అవునా? అవునండి. జనరల్ గానే నేను నాకు వెజ్ లో ఒక చిన్న పీస్ ఇస్తాను, తినండి. yes, yes. ఎంత బాగుంటుంది. మీరు ఇది ఎక్కడ ఎలా నేర్చుకున్నారు? యాక్చువల్ గా మా మదర్ మ్యాక్రోనీ తోని ఒక డిఫరెంట్ ఐటమ్స్ చేసేది. సమ్ వాట్ లైక్ దాంతోని ఉప్మా లేదా వెజిటేబుల్ మ్యాక్రోనీ లేదా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఐటమ్స్ చేస్తుండే. ఓకే, సో ఐ థాట్ ఆఫ్ సంథింగ్ న్యూ, వై నాట్ బి ట్రై ఇటాలియన్ లాగా ఎందుకు ట్రై చేద్దాం అని చెప్పేసి. సో జనరల్ గా అయితే ఇటాలియన్ సలాడ్ అంటే ఇటాలియన్ ఒక డ్రెస్సింగ్ వస్తుంది, సో ఆ ఇటాలియన్ డ్రెస్సింగ్ ఇందులో యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలా ట్రై చేసాము. ఓకే, సో పనీర్ కట్ చేసుకొని వేసేసుకోవడం. సో ఇది నేను కస్టమైజ్ చేసి నా ఇంగ్రీడియంట్స్ నేను వేసుకుంటున్నాను. ఓకే, సో ఎవరి విష్, ఎవరి విష్, ఎవరి విష్ వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో వైట్ కూడా యాడ్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని కట్ చేసుకున్నట్టే కదా? అవునండి, ఆల్మోస్ట్ మనకి అన్ని వచ్చేసాయి. yes. సో అన్నీ వేసేసుకున్నప్పుడే, వేసేసుకున్నట్టే అన్నీ వేసేసుకుందాం. మనం ఇంకా డ్రెస్సింగ్ రెడీ చేసుకుందామా? ఓకే, దానికి కావాల్సిన దానికి ఏం కావాలి డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి? ఆలివ్ ఆయిల్, ఓకే, నిమ్మరసం, ఓకే, వెనిగర్, ఇంకా ఆల్ ద డ్రై హెర్బ్స్ అండి. ఓకే, డ్రై హెర్బ్స్ అండ్ చీజ్. ఓకే, చీజ్ గ్రేట్ చేసేసుకుందాము. ఓకే, చేసేసుకొని అవి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఆ మొత్తం డ్రెస్సింగ్ యాడ్ చేసుకొని అది కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకో, సర్వ్ చేసుకోండి. సూపర్. సరే అయితే ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాం. సో లోకే గారు, అన్ని కట్ చేసేసుకున్నాము, ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం ఏమేమి కావాల్సి వస్తుంది? మనకి డ్రెస్సింగ్ కోసం ఇప్పుడు ఆలివ్ ఆయిల్, వెనిగర్, నిమ్మరసం, ఆల్ ద డ్రై హెర్బ్స్ అండ్ చీజ్ కావాల్సి వస్తుంది. ఆల్ డ్రై హెర్బ్స్ అంటే ఏమేమి యూస్ చేస్తున్నారు? ఆరిగానో, బేజిల్, మిక్స్డ్ హెర్బ్స్ లో రోజ్ మేరీ థీమ్ అవి ఉంటాయి మీకు. ఓకే, మిక్స్డ్ హెర్బ్స్ ఒకటి, బేజిల్ డ్రైడ్ బేజిల్ ఒకటి, అవునండి, అండ్ ఆరిగానో, ఈ మూడు హెర్బ్స్ యూస్ చేస్తున్నారు డ్రైడ్. ఓకే, సూపర్. చేద్దామా మరి? ఆ విల్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఫస్ట్ మనం చీజ్ ని గ్రేట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ చీజ్ గ్రేట్ చేసుకుంటారా? ఓకే, ఈ హెర్బ్స్ అన్ని కూడా మనకి సూపర్ మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి, ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ఇవైతే ఏ సూపర్ మార్కెట్ లన్నా మీకు ఈజీగా దొరికిపోతుంది. ఓకే, సో చీజ్ తురుమేసుకుంటున్నారు. ఆ చీజ్ ని స్ట్రెచ్ చేసుకోండి. ఇది కూడా మనకి ప్రోటీన్, ప్రోటీన్ రిచ్ అండి చీజ్ కూడా. yes. సో మనం ప్రోటీన్ యాడ్ అవుతుంది మనకి. ప్రోటీన్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఫుడ్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. డే మొత్తంలో ప్రోటీన్ అనేది మీకు ఎక్కువ కన్స్యూమ్ చేయాలి. సో అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు. అంటే ఏది పడితే అది తినేసి కొంచెం లావుగా అయిపోయడం అలా ఉంటుంది. సో మనం బక్కగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అండ్ చార్మింగ్గా బ్యూటిఫుల్గా కనబడాలంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సార్, మనం డే మొత్తంలో ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం, ఎంత కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం అనేది క్యాల్కులేట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. వాటర్ బాగా తాగాలండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాటర్ అయితే బాగా తాగాలి. మినిమం 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే మీరు తీసుకుంటే హెల్తీగా ఉంటారు. సో ఇది ఇప్పుడు డ్రెస్సింగ్ కోసం. అవునండి, అవునండి, డ్రెస్సింగ్ కోసం. ఇప్పుడు మనం ఒక మెసన్ జార్ తీసుకుందాం. జార్ తీసుకుందాం, సో దట్ మనకి మిక్సింగ్ ఈజీ అయిపోతుంది. అక్కర్లేదు మిక్సింగ్ కోసం. మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీకు అవైలబుల్ లో ఒక బౌల్ తీసుకొని కూడా యూ కెన్ విస్కిట్ యాక్చువల్లీ. సో నేను మాత్రం కొంచెం వెరైటీగా ఉంటుందని ఇది తీసుకున్నాను, జార్ తీసుకున్నాను. మామూలు
సో ఎంత తీసుకుంటున్నారు అంటే మనం డ్రెస్సింగ్ కి సరిపడా వెజిటబుల్స్ ఎంత వేసుకుంటున్నామో ఎంత ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి ఓకే ఒకవేళ డ్రెస్సింగ్ మనకి ఇది కలుపుకున్న మిశ్రమం ఎక్కువైనా కూడా ఇది ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డ్రెస్సింగ్ అప్పుడు దాంట్లో యూస్ చేసుకోవచ్చు పాడవడం ఏమీ ఉండదు ఇది మీకు ఎక్కువ కలుపుకున్నా కూడా బై ఛాన్స్ దీని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఓకే ఎంత కాలం వరకు ఉంటది అట్లా స్టోర్ 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రీజర్ లో పెట్టుకొని దాన్ని మళ్ళీ మీరు బయటకు తీసుకొని కూడా దాన్ని కూలింగ్ పోయిన తర్వాత కూడా యూస్ చేయొచ్చు అప్పుడైతే ఇంకా ఎక్కువ 15 టు 20 డేస్ వరకు మీకు వస్తుంది సూపర్ సో ఇప్పుడు అందులో ఏమేం చేస్తారు వెనిగర్ యాడ్ ఓకే ఎంత వెనిగర్ యాడ్ చేస్తున్నారు వెనిగర్ మనం ఆల్్రెడీ లైమ్ జ్యూస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఓకే సో వెరీ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ వెనిగర్ యూ యాడింగ్ ఓకే సో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతేనే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి లైమ్ జ్యూస్ ఓకే డ్రై హర్బ్స్ సో ఇదేంటంటే మీకు డ్రైగా ఉండకుండా ఈ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే సలాడ్ ఒక టేస్ట్ వస్తుంది ఓకే సో అందుకోసమని మిక్స్డ్ హర్బ్స్ కానీ ఓకే మనకి బేసిల్ కానీ ఇవి యూస్ చేస్తాం ఇది డ్రైడ్ బేసిల్ కదా అవునండి ఇది డ్రైడ్ బేసిల్ ఆల్్రెడీ మనము బేసిల్ యాడ్ చేశాము యాడ్ చేసుకున్నాము అవును దాని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది దీని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది సో ఇది డ్రెస్సింగ్ లో మనం ఇది చేస్తాం కాబట్టి ఆ డ్రెస్సింగ్ అనేది మన టేస్టీగా రావాలి కదా సో అందుకోసమని ఇది యాడ్ చేశాం ఓకే సో అంత మనం ఎంత ఆయిల్ అవి తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని హర్బ్స్ యాడ్ చేసుకోవాలి అంతే ఓకే ఇది మిక్స్డ్ హర్బ్స్ ఆ మిక్స్డ్ హర్బ్స్ ఓకే ఆరిగానో అండ్ డ్రై బేసిల్ అండ్ మనం మిక్స్డ్ హర్బ్స్ అంటే దీంట్లో రోజ్మేరీ థీమ్ కూడా యాడ్ అయ్యాం ఓకే ఓకే సో ఇప్పుడు దీంట్లో చీజ్ ఓకే చీజ్ మొత్తం అందులో వేసేసుకుందాం చీజ్ మొత్తం అందులో వేసేసుకుందాం షెడ్ చేసిన చీజ్ ఉంది కదా ఓకే తరుపుకున్న చీజ్ అంతా వేసుకుందాం మొత్తం అందులో వేసేసుకున్నా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇంకేం యాడ్ చేస్తున్నాం మనం ఇప్పుడు మనం గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసాము దాంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకో ఓకే కొంచెం స్పైసీనెస్ కోసం ఒక కొంచెం ఒక హాఫ్ ఓకే ఇది చిల్లీ ఫ్లేక్స్ కూడా దొరుకుతాయి సూపర్ మార్కెట్ లో కాకపోతే ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఎండు మిర్చి మిక్సీ పట్టేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ ఈజీగా తయారైపోతాయి హనీ అండి ఓకే ఒక వన్ అది అన్ని మనకి స్పైస్ అవి అయిపోయి కాబట్టి ఆ స్పైసీనెస్ ని కొంచెం ఇంకొంచెం డామినేట్ చేయడానికి మనకు కొంచెం హనీ ఓకే అంటే స్పైసీనెస్ కొంచెం డామినేట్ అవుతుంది మనకి అప్పుడు ఆ టాంజ్ ఫ్లేవర్ మనకు బాగా వస్తుంది ఒక పాత సో ఒక హాఫ్ స్పూన్ ఓకే 1½ స్పూన్ హనీ యాడ్ చేసుకుందాం ఓకే హనీ వేసుకున్నాం తేనె వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం నెక్స్ట్ కొంచెం పెప్పర్ ఓకే మళ్ళీ స్పైస్ యా అంటే దిస్ ఇస్ ఎన్ యాక్చువల్ స్పైస్ మీకు అవన్నీ అవును అవును హెర్బ్స్ అన్ని హెర్బ్స్ కాబట్టి అవన్నీ వేరే ఫ్లేవర్ వస్తాయి దిస్ ఇస్ లైక్ యాక్చువల్ చిల్లీ ఫ్లేక్స్ ను ఇదే మీకు కారం అనేది ఇస్తుంది అవును అవును సో ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ ఓకే ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనిపిస్తే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవాలి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ చేసుకోవాలి ఓకే ఇది రుచికి సరిపడా సాల్ట్ ఓకే నెక్స్ట్ సాల్ట్ కొంచెం హాఫ్ వేసుకుందాం ఎందుకంటే అన్ని సలాడ్ లో ఎక్కువ మనం డ్రైగా అలాగే తింటాం కాబట్టి సాల్ట్ మనకి ఎక్కువ పడుతుంది ఇంకొంచెం మైనీస్ అండి మైనీస్ సో గార్లిక్ ని క్రష్ చేసుకోవాలి యాక్చువల్ గా వి కెన్ గ్రేట్ అనే చేసుకోవచ్చు లేదా ఇలా దంచుకోవచ్చు చాలా గ్రేట్ కి ఇప్పుడు టైం పడుతుంది కాబట్టి కొంచెం అలా దంచేసుకొని క్రష్ చేసుకొని ఓకే సో ఇవన్నీ వేసుకుంటున్నారు ఇవి ఒక 5 to 6 ఓకే ఏంటంటే గార్లిక్ స్మెల్ ఇస్ లైక్ చాలా అథెంటిక్ ఉంటుంది ఎప్పుడైతే ఈ హర్బ్స్ మనం ఏదైతే డ్రెస్సింగ్స్ లో గార్లిక్ యాడ్ చేస్తామో ఆ ఫ్లేవర్ తోనే అండి సలాడ్ కి మంచి టేస్ట్ వస్తుంది ఆ స్మెల్ ఇప్పుడు మీరు ఆ డ్రెస్సింగ్ లో గార్లిక్ యాడ్ చేసిన తర్వాత వచ్చే స్మెల్ చూడండి చాలా చాలా బాగుంటుంది సూపర్ అన్నీ వేసేసుకున్నాం కదా అన్నీ వేసుకున్నాం ఇంకేం మర్చిపోలేదు ఓకే చలో అండి ఇది క్యాప్ పెట్టేసుకుందాం ఓకే దెన్ విల్ షేక్ ఇట్ నార్మల్ గా జార్ లేకపోతే ఇంట్లో నార్మల్ గా మీరు బౌల్స్ బౌల్స్ లో వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మీటర్ ఉంటది కాబట్టి మీటర్ తో చేసుకోవచ్చు
సో మెయిన్ ఇదే కదా సలాడ్స్ అన్నిటికీ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఇస్ ఇంపార్టెంట్ yes సో ఇందులో రెడ్ వైన్ కూడా యాడ్ చేస్తారు కదా జనరల్ గా జనరల్ ఇటాలియన్ మెక్సికన్ ఇది డ్రెస్సింగ్ ఫ్యూ సలాడ్స్ లో యు కెన్ యాడ్ రెడ్ వైన్ yes చల్లండి చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఏం చేస్తాం ఆ ఇప్పుడు ఇది ఆ వెజ్జీస్ మన ఏవైతే కట్ చేసుకున్నామో వాట్ పైన పోర్ చేసుకోవడం సో మిక్స్ అయ్యింది కదా మిక్స్ అయిపోయింది సూపర్ ఇప్పుడు మిక్స్ చేసుకోవడమేనా వెజిటబుల్స్ లో అవునండి ఓకే ఇంత నిజంగానే ఇలా చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఎందుకు హోటల్స్కి వెళ్తారండి ఎవరైనా ఇంత అద్భుతంగా ఇందాక తందూరీ చికెన్ ఇప్పుడేమో అద్భుతమైన సలాడ్ అదే కదా అటు మాక్రోని ఇటాలియన్ సలాడ్ రైట్ నార్మల్ రెగ్యులర్ సలాడ్ ఆల్ ది మిక్స్ హెర్బ్స్ ఇప్పుడు మిక్స్ చేసుకోవడమేనా ఓకే మిక్స్ చేసుకున్న తర్వాత ఏమన్నా మనకి రిక్వైర్మెంట్ ఉంటే లైక్ యు నో స్పైసెస్ పెప్పర్ గాని రైట్ అండి ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఓకే salt గాని ఇట్లా salt గాని మనకి ఏదైనా సరిపోకపోతే ఓకే యాడ్ చేసుకోవచ్చు అంటే మీకు క్వాంటిటీ వైస్ మీకు అర్థం కానప్పుడు సో ఏదైనా మనకి salt గాని టేస్ట్ చేసుకొని ఏ తక్కువ అనిపిస్తే అది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఫీల్ లైక్ నో డ్రెస్సింగ్ ఇంకా సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం కలుపుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ గా దీనికి డెకరేషన్ అంటే మనం వేరే ఇంకా యాడ్ ఆన్ పెట్టి దానికి చూపించే అవసరం లేదు బికాస్ దిస్ ఇస్ సో కలర్ఫుల్ మీకు ఇంకా వేరే ప్లేటింగ్ చేయడానికి దిస్ ఇస్ ఓన్లీ ద ప్లేటింగ్ యు హావ్ యు నీడ్ టు ఈట్ లైక్ దిస్ డైరెక్ట్ ఎక్కడ మనం వెళ్ళినా కూడా ఐ మీన్ ఐ నో డెకరేషన్ అవి గార్నిష్ అవి గార్నిష్ వేరే ఐటమ్స్ ఉంటాయి కానీ సలాడ్స్ కి ఉండవు అవునండి యా అవును సో అయిపోయిందా ఇంకా అయిపోయినట్టేనా మొత్తం ఇంకా అయిపోయినట్టు ఇంకా ప్రాసెస్ లేదు ఇంకా ప్రాసెస్ లేదు వావ్ చాలా ఫాస్ట్ కట్ చేసుకోవడం ఒక్కటే కట్ చేసుకోవడం అండ్ డ్రెస్సింగ్ చేసుకోవడం ఒక్కటి కొద్దిగా టైం తీసుకుంది కాబట్టి ఇంట్లో కట్టింగ్ ఒక్కటే మనకి టైం తీసుకు కొంచెం టైం టేక్ yes మిగతా అన్ని బాయిల్ కూడా మీకు ఈజీగా అయిపోతుంది 5 మినిట్స్ లో 5 మినిట్స్ ఏ కాబట్టి అవునండి 5 మినిట్స్ లో కార్న్ గాని ఈ పాస్తా గాని మాక్రోనిస్ మాక్రోనిస్ గాని మీకు అయిపోయింది yes సూపర్ అయిపోయినట్టే నింకరండి అయిపోయిందండి చూసారా ఎంత ఫాస్ట్ గా మాక్రోని ఇటాలియన్ సలాడ్ రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడమేనా అంతే అండి చాలా కలర్ఫుల్ గా నో రెయిన్బో కలర్స్ రెయిన్బో లో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ సూపర్ గా చాలా డెలీషియస్ గా కనిపిస్తుంది చూడడానికి అయితే చూడండి టేస్ట్ చూడండి ఎలా షార్ చూసారు కదా మాక్రోని ఇటాలియన్ సలాడ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది కొంచెం డ్రెస్సింగ్కి మనకి ఇంకా వెజిటబుల్ కట్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది అదర్ దెన్ ఇది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అండ్ దెన్ హెల్త్ వైజ్ బాగా కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎక్కువ సలాడ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఇది చాలా బాగా ఇష్టపడతారు ఇటాలియన్ సలాడ్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి మీకోసం మాక్రోని ఇటాలియన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు మాక్రోనీస్ ఆలివ్ ఆయిల్ రెడ్ క్యాబేజ్ గాజర్ స్వీట్ కార్న్ బేసిల్ లీవ్స్ పార్సిలీ మిక్స్డ్ హర్బ్స్ చీజ్ వైట్ వెనిగర్ నిమ్మరసం పన్నీర్ ఒరిగానో మంచినీళ్ళు ఉల్లి ముక్కలు టమోటోలు డ్రైడ్ బేసిల్ చిల్లీ ఫ్లేక్స్ క్యాప్సికం మాక్రోని ఇటాలియన్ సలాడ్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టుకున్న మాక్రోనీస్ కార్న్ వేసుకోవాలి వాటి తర్వాత పన్నీర్ బేసిల్ లీవ్స్ పార్స్లీ ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని ముక్కలు వేసుకొని ఆ బౌల్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీనికోసం డ్రెస్సింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి డ్రెస్సింగ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గాజు జార్ని తీసుకొని అందులో ముందుగా ఆలివ్ ఆయిల్ నిమ్మరసం మిరియాల పొడి హనీ దంచుకున్న వెల్లుల్లి ఉప్పు మయోనైస్ చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హర్బ్స్ డ్రైడ్ బేసిల్ ఒరిగానో తురిమిన చీజ్ వేసుకొని బాగా షేక్ చేసుకొని డ్రెస్సింగ్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బౌల్ని తీసుకొని ఆ బౌల్లో ఈ డ్రెస్సింగ్ని వేసి
ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మాక్రోని ఇటాలియన్ సలాడ్ రెడీ. ఓకే, చలో టేస్ట్ చేద్దాం. యా 1 2 యా చీస్ టు కలర్ఫుల్ మాక్రోని సలాడ్. థాంక్యూ. అబ్సల్యూట్లీ టేస్ట్ చాలా బాగుంది. అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది. Amazing, that crunchy tanginess and the herbs, the flavors are mixed. నాకు పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుంది. సీరియస్లీ. ఓహో, తింటుంటే పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుంది. రైట్, అందుకే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ఏ మాత్రం మిస్ చేసుకోకుండా మాక్రోని ఇటాలియన్ సలాడ్ ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకుని తినండి. లౌకే గారు, ఇంతటి చక్కటి డిష్ని మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా తప్పకుండా. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డిడి ఛానల్ వాళ్ళకి, మీకు ఇలా నా వంటకాలు మీకు చూపించినందుకు చాలా కృతజ్ఞతలు. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మీరు మీ బిజీ షెడ్యూల్ వల్ల ఈ ఎపిసోడ్ కనుక మిస్ అయినట్లయితే యూట్యూబ్లో డిడి యాదగిరి రుచి అని టైప్ చేసినట్లయితే మా ప్రోగ్రామ్ని వీక్షించవచ్చు. మరిన్ని వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డిడి యాదగిరి రుచి కార్యక్రమాన్ని.